వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం నిన్న థియేటర్లోకి వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మొదటి రోజు మొదట ఆట నుంచే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల నుంచి కూడా సూపర్ టాక్ వచ్చింది. దీంతో ఏడాది పాటు ఎంతో టెన్షన్గా ఎదురుచూసిన యూనిట్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. రిలీజ్ రోజు సాయంత్రానికే సక్సెస్ మీట్ కూడా పెట్టేశారంటే ఫిదా టీం ఈ విజయానికి ఎలా ఫిదా అయిపోయిందో అర్థమవుతుంది. వరుసగా 2 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్కి ఫిదా సక్సెస్ కొత్త ఊపిరిచ్చింది అనాల్సిందే. ఆ సంతోషం మెగా హీరో మాటల్లో కనిపించేస్తుంది. ఈ మూవీ సక్సెస్కి ప్రధాన కారణం దర్శకుడు శేఖర్ కమ్ములనే. ఆయన్ని నమ్మే పూర్తిగా టీం అంతా ఆయన్ను ఫాలో అయిపోయాం. నా ఫ్రెండ్స్తో సహా అందరూ నా గురించి చెప్పటం లేదు, పల్లవి గురించే చెప్తున్నారు. నాకు ఫస్ట్ షెడ్యూల్ నుంచే తెలుసు తనకు మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. పల్లవి వస్తుంది, మిగతా హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలని నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను, అది ఖచ్చితంగా నిజమవుతుంది అంటూ హీరోయిన్ సాయి పల్లవిని ఆకాశానికెత్తేశాడు వరుణ్ తేజ్. సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి కూడా చాలా థ్యాంక్స్. మొదటి రోజునే సక్సెస్ మీట్ చేస్తున్నామని తెలుసు, అయితే మాకొచ్చిన రిపోర్ట్లు, సినిమాకు లభిస్తున్న ఆదరణ కారణంగానే ఈ మీట్ పెట్టాం. మరోసారి సక్సెస్ మీట్ నిర్వహించినప్పుడు మరిన్ని విషయాలు చెప్పుకుందామంటూ తన సంతోషాన్ని తెలియజేశారు ఫిదా హీరో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.